విరిగిన మీ ఎముకలు ముక్కలైనా మిగులుండాలంటే పారిపోవాలండి. కాదు, మీరే నా ఎముకలు విరగొట్టినట్టు యాక్ట్ చేయాలి. మేమా? అదే కదా మరి ఈ పీపీ రాజా టెక్నిక్. మోసుకుని మిమ్మల్ని పంపిన అమ్మాయి దగ్గరకు తీసుకెళ్ళండి. మేడం, మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాం మేడం. చైనీస్ ఫైట్ లో దెబ్బతిన్న వాడికంటే కొట్టిన వాడికి ఎక్కువ ఆయాసం మేడం. చేసిన దానికి రోగం కుదిరిందా అనుభవించు. అమ్మా, అనుభవిస్తాను అనుభవిస్తాను. మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ గీడ్చుకుపోయి చారల చీరలు తొడిగించి బేడీలు వేయించి మిమ్మల్ని పోలీసులు బరబరా ఈడ్చుకెళ్లేటప్పుడు ఫోటోలు తీయించి పేపర్లో వేయిస్తాను. ముక్కు మీద కొట్టినందుకు సెక్షన్ 111, తొడపాశం పెట్టినందుకు సెక్షన్ 309, అయ్యో తగలరాని చోట కొట్టినందుకు సెక్షన్ 4042. మిమ్మల్ని అందరినీ అన్ని సెక్షన్లు ఎరిగించకపోతే అయ్యో బాబోయ్యా నష్టపరిహారం తీసుకోవడానికి నేనేదైనా కారు కింద పడ్డ కోడినా మేకనా? మగ మనిషిని నాకు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్ కూడా అవుద్ది. అబ్బా ఊరుకోవయ్యా, దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాను సరేనా? అలాగే పట్టమ్మా, మీరు పట్టండమ్మా. ఎత్తండి ఎత్తండి ఎత్తండి, అక్కడ పట్టుకోకండి, అక్కడ అక్కడ. మాకి భయం అక్కర్లేదు, ఇంకెప్పుడు తీసుకురాకండి. మా బతుకులు మేమే బతుకుతామని ఆయన చెప్పమన్నారు. బతుకులు మీరే బతుకుతారా? బతుకు మన చేతికి మసి కాకుండా వీడు చావాలి. బండి కట్టేసిన మాస్టార్ తల ఈ బండకు తగిలి ముక్కలు ముక్కలు కావాలి. అందరూ జాగ్రత్తగా వినండి, మమ్మల్ని ఎదిరించిన వాళ్ళందరికీ ఇదో గొప్ప గుణపాఠం కావాలి. వదలండి అవండి. వదలు వదలమ్మా. బుద్ధిమంతుడు, నిజమైన ఇల్లాలంటే నువ్వే ఇలాగే ఉండాలి. నీ పెళ్ళాం పిల్లాడి వల్ల నువ్వు బతికిపోయావురా. ఆ బియ్యం మూట వాళ్ళ ఇంట్లో పడేసి లెక్క రాసుకురండిరా. వస్తాను. ఇది నీకు కొత్త కానీ ఈ ఊరికి ఇలాంటి మామూలు. వాడి అహంకారానికి తల ఉంచకపోతే బ్రతుకుతే ఉండదు, ఎదిరిస్తే బతుకే ఉండదు. వాడిచ్చిన బియ్యాన్ని మొదటి నుంచి మీరు తీసుకోకుండానే ఉండాల్సింది. అలా తీసుకోవడం వల్ల నీకు తెలియకుండా మీరే వాడికి బానిసలైపోతున్నారు. చదువుకున్నవాడు మీరు కూడా తెలుసుకోకపోతే ఎలా? తెలుసుకుని ఏం చేయగలం? నేను తీసుకోకపోయినా వాళ్లే బలవంతంగా తీసుకునేలా చేస్తున్నారు. వద్దంటే చూసావుగా, చూస్తారా అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్. నీకెందుకు గొడవ? మీ అన్నయ్య కూడా ఉండలేదు, నువ్వు ఇంటికి వెళ్ళు. నాకేం భయం లేదు మాస్టారు, నేను ఇప్పుడే ఈ విషయం మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఏమిటి బంగారావు అంతటి మంచి మనిషి ఇలా చేశాడా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మించి గొంతు పోయడమే సార్ వాళ్ళ లక్ష్యం. ఇలాంటి అధికారులైనా ఈ విషయంలో కల్పించుకోకపోతే ఎలా? చూడమ్మా, ఆయన ఈ ప్రాంతంలో ఉండడం వల్లే నేరాలు లేక దొంగతనాలు లేక మా సెల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ ఊళ్ళో నా 3 ఏళ్ల సర్వీసులో నాకు వచ్చిన మొదటి కంప్లైంట్ ఇదే. కానీ నీ ఒక్క కంప్లైంట్ చాలదు. ఈ విషయం మీద ఊళ్ళో వాళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇస్తే కానీ నేనే చర్య తీసుకోలేదు. తప్పకుండా ఇప్పిస్తాను సార్. మీరు ఆ రంగారావు పలుకుబడికి తలవంచకుండా వాడు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాడి చేతులకు బేడీలు వేస్తానంటే ఊరందరి చేత రేపే కంప్లైంట్ ఇప్పిస్తాను. ఎవరు కనబడ్డారు?
లేదు. ఆ మట్టిని ఊరే ఖాళీ చేసేసినట్టుంది. ఏమిటి ఇంకా బస్తాలు దించలేదు? ఏమిటో, ఈ రోజు బియ్యం తీసుకోవడానికి ఎవ్వరూ రావడం లేదండి. వైష్ణవ మాయతో వంకాయలు మాయమైపోయినట్టు ఆ మట్టిని అంతా మాయమైపోయారు. మనం ఈ బియ్యం ఖాతా పేరిట వాళ్ళ కొంపలకి ఎసరు పెడుతున్నామని చెప్పేసేసి ఎంతక్క వాళ్ళందరికీ తెలిసిపోయినట్టుందండో. గజ అయ్యా, అందరి ఇళ్ల ముందు బియ్యం బస్తాలు పెట్టించు, వాళ్లే తీసుకుంటారు. ఆ రోజులు పోయాయి. మీరు ఆ బస్తాలు ఇక్కడ పెట్టినా సరే ఎవరూ తీసుకోరు. మీరు చేస్తున్నదంతా వాళ్లకు తెలిసేలా చేశాను. మీ నాటకాలకి సాగవు. నువ్వేనా వీళ్ళకిదంతా నేర్పిన నాయకురాలి? చదువుకున్న దానివి కదూ, ఆ మాత్రం చురుకుండాల్సిందే. అయినా నువ్వు శవంగా మారే ముందు ఏ జనానికి కూడా ఒక్క అవకాశం ఇస్తా. గజ అందరికీ చెప్తున్నాను, బాగా వినండి. మీ అందరి మంచిని ఆశించి ఎవరైతే మమ్మల్ని ఎదిరిస్తున్నారో ఆమె బ్రతుకుండాలంటే మర్యాదగా నేను 10 లెక్క పెట్టేలోగా ఎవరి ఇంటి ముందున్న బియ్యం వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళండి, లేదా దీన్ని కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. మిమ్మల్ని బ్రతిమాలుతాడు. ఏడు. నాకేం కాదండి, నన్ను నమ్మండి. ఎనిమిది. వెళ్ళండి, ఆ పిల్లని చంపేస్తారు. పాసుగారు దయచేసి తీయకండి, ఎనేవైనా పర్వాలేదు. పాసుగారు. తొమ్మిది. ఎవడి ఎవడి తీసుకోకండి, నా మాట నమ్మండి. పది. దానేమీ చేయకండి, దానికి ఏమీ తెలీదు. ఎందుకు ఎదిరించి మాట్లాడింది? దాన్ని ఏమీ చేయకండి. దాని తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దాన్ని ఏమీ చేయకండి. లక్ష్మి, నువ్వా? నాన్న, నిన్ను ఎదిరించడానికి ఏ మగాడు ముందుకు రాకపోయినా ఒక ఆర్దింత ధైర్యం చేసిందంటే ఆమె తెగింపుకు నేను అభినందిస్తున్నాను. చిన్న, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నాన్న, ఇవన్నీ ఎవరికోసం చేస్తున్నావు? నాకోసమేగా. పేదవాళ్ళ కడుపులు కొట్టి సంపాదించడం మనకు మంచిది కాదు. చిన్న, నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను, అది పోగొట్టుకోకు. నేను మీ మీద చాలా గౌరవం పెంచుకున్నాను, మీరు అది పోగొట్టుకోకండి. ఈ ఊరి ముందు ఎందుకు? ఇంటికి పద. ఊరి సమస్య తెలియక నేను ఇంటికి వచ్చేది. కానీ ఒక్కటే మాత్రం నిజం, వీటన్నిటికీ మీరు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. మా నాన్న చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి. పదింటికి నిన్ను చదివించింది మొండితనంగా ఇలాంటి గొడవల్లో తలదూర్చడానికి కాదు. ఇందుకోసమే నీ చదువు అయితే అసలు నువ్వు చదువుకోకుండానే ఉండాల్సింది. ఏమిటా నేను మాట్లాడేది? చెడుని చెడని ఎదిరించాను, అది తప్ప. అసలు ఇన్నాళ్ళు ఇలాంటి దౌర్జన్యం ఊళ్ళో జరుగుతూ ఉంటే నీలాంటి సమర్థుడు చేతులు కట్టుకుని ఊరికే ఉండడం నా దృష్టిలో పిరికితనం అనిపిస్తుంది. లక్ష్మి, నేను చదువుకున్న చదువు నువ్వు చదువుకుని వాడిని ఎదిరించుంటే నేను ఇంతకంటే సంతోషించుండేదాన్ని. లక్ష్మి, నిన్ను తల్లి తండ్రి లేరని పువ్వుల్లో పెట్టి పెంచుకొచ్చానమ్మా. నిన్ను వాళ్ళ తుపాకీలకి బలి చేయడానికి కాదు. నేనెవరిని ఎదిరించకపోయినా, తెగించి అన్యాయాన్ని తగనరకపోయినా కారణం నా రక్తంలో పిరిగితనం కాదమ్మా, నా గుండెల్లో బాధ్యత. అసహాయమైన నా చెల్లెల జీవితం నా భుజాల మీద ఉందమ్మా. నేను వాళ్ళని ఎదిరించి నాకేదైనా జరిగితే నా పౌరుషమే మిగులుతుంది, కానీ ఈ జీవితానికి ఆధారం ఎవరుంటారమ్మా? చూడు, నీకేదైనా అయితే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉండడమ్మా. వాడు దుర్మార్గులు, ఎంతకైనా తెగించిన వాళ్ళమ్మా. ఇంకెప్పుడు వాళ్ళతో పంతాలకు దిగనని ప్రమాణం చేయి. అమాయకుల కష్టాలు చూసి తిరగబడ్డాను, కానీ అన్నయ్యని కష్టపెట్టాలని కాదు. ఇంకెప్పుడు నేను బాధ పెట్టానయ్యా? చూడమ్మా, ఈరోజు నువ్వు కాలేజీకి బయలుదేరు, నా మాట విను.